వన్డే సారథి ఎంపికపై బీసీసీఐ విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి గందరగోళం లేదని టీమిండియా సెలక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ స్పష్టం చేశారు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించిన అనంతరం చేతన్ శర్మ మాట్లాడుతూ టీ ట్వంటీ ప్రపంచ కప్పు ప్రారంభానికి ముందు మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా బీసీసీఐ లోని ప్రతి ఒక్కరూ టీ ట్వంటీ ఫార్మేట్ కెప్టెన్సీని వదిలేయొద్దని కోహ్లీని అడిగారు మళ్లీ పునరాలోచించాలని సూచించారు ఇది ప్రపంచ కప్పు పోటీలో మన జట్టు ఆటపై ప్రభావం పడుతుందని మా సెలెక్టర్లందరం చెప్పి చూశామని చేతన్ శర్మ అన్నాడు భారత క్రికెట్ కోసం కొనసాగాలని సూచనలు చేశాం అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్స్ కి వీడుకోల్ చెప్పడంతో మేము షాక్ కు గురయ్యామని చేతన్ శర్మ వివరించాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ ముగిసే వరకు సారథ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తో సహా సెలక్షన్ కమిటీ బృందం కోహ్లీకి చెప్పిందని చేతన్ శర్మ గుర్తు చేశారు టి ట్వంటీ కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించినప్పుడు వరల్డ్ కప్ పోటీల మధ్యలోనే ఉన్నాం అప్పటికి పునరాలోచించుకోవాలని ప్రతి సభ్యుడు చెప్పారు ఒకవేళ ఏదైనా ఒక ఫార్మేట్ నుంచి కెప్టెన్ గా వైదొలిగితే మరొక ఫార్మేట్ కు కూడా వదులుకోవాల్సి వస్తుందని అప్పుడు మేము చెప్పలేని సమయం అది ఎందుకంటే టీమిండియా లక్ష్యాలను అందుకునేలా చేయడమే మా కర్తవ్యం అందుకే అలాంటి వివాదాలకు ఆ సమయంలో చెప్పదలుచుకోలేదని దేశం కోసం ఉత్తమ ఆటగాళ్లు ఆడేలా చూస్తామని పేర్కొన్నాడు మరోవైపు విరాట్ కోహ్లీ రోహిత్ మధ్య దూరం పెరిగిందనే వార్తలను చేతన్ శర్మ కొట్టిపారేశారు ఇలాంటి ఊహాగణాలను చూసినప్పుడు నవ్వొస్తుందని ఇటువంటి నిరాధికర వార్తలను వ్యాప్తి చేయొద్దని సూచించాడు వారిద్దరూ ఓ కుటుంబంలా జట్టుకు కలిసిమెలిసి భారత క్రికెట్ కోసం పనిచేస్తున్నారని చేతన్ శర్మ తెలిపాడు